నెల్లూరు జిల్లా వెంకటాచల మండల కేంద్రంలోని రాధే రాధే కృష్ణ మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గురువారం పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని రాధాకృష్ణుల కీర్తనలు ఆలపిస్తూ భక్తుల స్వహస్తాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మనోజ్ గుప్తా మాట్లాడుతూ రాధే రాధే కృష్ణ మందిరంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఏ మందిరంలో అయినా భక్తి ఉంటుంది, కాని ఈ మందిరంలో ప్రేమతో కూడిన భక్తి ఉంటుందని చెప్పారు. పెళ్లి కాని వారు రాధాకృష్ణులను దర్శించుకుంటే వివాహం త్వరగా జరుగుతుందని తెలిపారు. నెల్లూరు శ్రీపీఠం వారు చేసిన కోలాటం ప్రదర్శన భక్తులను అలరించింది. ఈ కార్యక్రమాలు రాధే రాధే కృష్ణ మందిరం కమిటీ ఆధ్వర్యంలో జరిగాయి. స్వామివారి మూల విరాట్కి అభిషేక కార్యక్రమాలు జరిగాయి. తర్వాత ఉత్సవ గ్రహాలను భక్తులందరి చేత ఉత్సవగ్రహాలకి అభిషేక కార్యక్రమాలు జరిపించాము. తర్వాత నెల్లూరు వారి శ్రీపీఠం వారి కోలాట కార్యక్రమం జరిగినది. మధ్యాహ్నం సాయంకాలం 4 గంటలకు ఇంటి కార్యక్రమం, తరువాత 7 గంటలకు సహస్ర దీపారాధన. వచ్చిన భక్తులు అందరూ అవకాశం ఇచ్చి ప్రతి ఒక్కరూ వచ్చి దీపారాధన చేసి స్వామివారి కృపా కటాక్షములు పొందాలని కోరుతున్నాము. అలాగే రేపు ఉదయం 10 గంటలకు శ్రీ రాధాకృష్ణుల వారి శాంతి కళ్యాణము జరుగును. భక్తు తరువాత 3 గంటలకు కూచిపూడి నృత్యం జరుగును. సాయంత్రం 4 గంటలకు గ్రామోత్సవం జరుగును. కావున 50 మంది భక్తులు పాల్గొని స్వామివారి కృపా కటాక్షములు పొంది స్వామివారి చేత ప్రసాదములు స్వీకరించి స్వామివారి కరుణా కటాక్షములు పొందాలని కోరుతున్నాం. రాధే రాధే కృష్ణ మందిరం వెంకటాచలం. గ్రామంలో కృష్ణ వేడుకలు బాగా జరుగుతుంది. మార్నింగ్ పెద్ద బిగ్రేకి మెయిన్ బిగ్రేకి అభిషేకం జరిగింది. ఆ తర్వాత అందరికీ మనము అవకాశం ఇచ్చి రాధాకృష్ణ అవకాశం ఇచ్చి అందరి చేతికి అభిషేకం చేయించారు. ఇది రాధాకృష్ణ మందిరం అయితే ఇక్కడ ప్రేమతత్వ మీరు ఎక్కడైనా చూడండి, ఎక్కడైనా భక్తి ఉంటుంది. ఈ భక్తి చాలా ప్రకారంగా ఉంది, కానీ మన మందిరంలో అయితే కేవలం ప్రేమ భక్తి. ఆ ప్రేమ భక్తి కోసము రాధారాణి ఇక్కడ సాక్షాత్గా వచ్చినారు. మనము అందరికీ ఇక్కడ ఓన్లీ కేవలం ప్రేమ సిద్ధాంతం మీద ప్రేమ భక్తి ప్రచారం చేస్తున్నాము. ఎవరు ఇక్కడ ఈ మందిరంకి వచ్చి ఇక్కడ శ్రీమతి రాధారాణి అయితే ఇక్కడ శ్రీ రాధాకృష్ణ కళ్యాణం జరుగుతుంది. ఇక్కడ అయితే రాధాకృష్ణ అందరికీ ఈ డౌట్ ఉంది కి రాధాకృష్ణకి కళ్యాణం జరిగిందా లేదా. ఇది మాత్రమే సాక్షాత్గా కళ్యాణం జరిగింది. అది ఎక్కడ జరిగింది? బృందావనంలో జరిగింది. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.